లక్నో వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఎంతో ఉత్కంఠభరిత మ్యాచ్ టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది టార్గెట్ వంద పరుగులే అయినప్పటికీ చివరి బంతి వరకు పోరాడి గెలవాల్సి వచ్చింది సిరీజ్ లో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండే ఉన్నప్పటికీ పరుగులు రాబట్టడం ఎంతో కష్టంగా మారింది అయితే ఎట్టకేలకు చివరి ఓవర్ ఐదో బంతికి ఫోర్ బాది విన్నింగ్ షాట్ అందించాడు సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి తొంభై తొమ్మిది పరుగులే చేసింది హర్షదీప్ సింగ్ అలాగే స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ పూర్తిగా చేతులెత్తేసింది ఆ జట్టు కెప్టెన్ శాంటర్ పంతొమ్మిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు దాంతో ఎనిమిది వికెట్లు కోల్పోయి తొంభై తొమ్మిది పరుగులే చేసింది న్యూజిలాండ్ అర్షదీప్ సింగ్ కు రెండు వికెట్లు దక్కగా హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ చాహల్ కుల్దీప్ యాదవ్ దీప హుడాలకు తలా ఒక వికెట్ దక్కింది ఇక వంద పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా జట్టు కూడా కష్టపడి గెలిచింది చివరి వరకు పోరాడి నాలుగు వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదించింది గిల్ పదకొండు పరుగులు ఇషాన్ కిషాన్ పంతొమ్మిది పరుగులతో ఓపెనర్ల వికెట్లను కోల్పోగా ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి పదమూడు పరుగులే చేసి పేవ్లెం చేరాడు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ పది పరుగులే చేసి రన్అట్ తిరిగాడు ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిసి హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడకుండా చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని గెలిపించారు ఈ మ్యాచ్ లో ఏకంగా న్యూజిలాండ్ లో ఐదు మంది స్పిన్ బౌలింగ్ వేయడం విశేషం మొత్తంగా ఎనిమిది మంది బౌలింగ్ చేశారు బ్రేస్వెల్ ఇషోదికి తలా ఒక వికెట్ దక్కింది స్పిన్నర్లకు మంచి టన్ను లభిస్తున్న ఈ పిచ్ పై సూర్యకుమార్ యాదవ్ తన శైలికి భిన్నంగా ఆడి టీమిండియా ను గెలిపించాడు చివరి వరకు ఒక్క ఫోర్ కూడా లేకుండా సూర్యకుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్ ను కొనసాగించి చివరి లో ఐదో బంతికి ఫోర్ బాధి విన్నింగ్ షాట్ అందించాడు దీంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది ఇక నిర్ణయాత్మకమైన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఫిబ్రవరి ఒకటవ తేదీన హమదాబాద్ లో జరగనుంది